ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారు లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ రకాల సమస్యల పరిష్కారాలకి ఏ ఆలయాలు సందర్శించాలి అనేటువంటి అంశాన్ని శ్రీరస్తులో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రవణ మాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, ఉదయం 9:11 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ సప్తమి, నక్షత్రం హస్త, సాయంత్రం 6:49 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, రవి బుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కుజశుక్రుడు సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో. ఇది ఈరోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సావధాన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత స్థిరమైనటువంటి నిర్ణయాలకు దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా చేపట్టగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో గెలుపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్థిరంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కఠిన నిర్ణయాలతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. సానుకూల వార్తలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఇంపును కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విముఖతను కూడా కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు తగ్గుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు మాత్రం లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలను కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని వ్యయాన్ని నియంత్రించుకుని ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పారాయణ పఠనం, శ్రవణం, కనకధారాస్తవం వంటి స్థుతులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి.
కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా గుర్తింపు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వరకు లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. విద్యార్థులకు వచ్చింత అనుకూలం, సమయస్ఫూర్తి, ధీశక్తి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయపాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఇతరుని ఆకట్టుకుని తద్వారా ఆర్థిక విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమస్యలు ఇతరులు అయినప్పటికీ బాధ్యత మీదే అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు సమస్యలుగా మారి ప్రతికూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ప్రతికూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక అనుకూలత ఉన్నప్పటికీ సంతృప్తి వృత్తిపరంగా తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు క్రమక్రమంగా పెరిగినప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. ఇంపును కలిగిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. నూతన అవకాశాలు, నూతన ఆర్థిక విషయాలు ఆసక్తిని పెంచుతాయి, అనుకూలతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని సంపూర్ణ విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ పరిష్కరింపబడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కూడా కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. పోటీతత్వం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రాధాన్యతని కొనసాగించగలుగుతారు.
అభివృద్ధి విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ సమస్యల్ని సమయస్ఫూర్తితో నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ప్రమాదాలని దూరం చేసుకుని అనుకూలతని సాధించడానికి, విజయాలు పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని, ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా రాహు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులను, సమస్యలను, ప్రమాదాలను దూరం చేస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత అనుకున్న విధంగా ఏర్పడుతుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వరకు యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం, ఆశించినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు పొందగలుగుతారు, నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. ప్రత్యర్థులు క్రీడారంగం వరకు బలహీనపడతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడాపరంగా కలిసి వస్తాయి. వైద్యవృత్తి వారికి అత్యంత అనుకూలం, ప్రోత్సాహం లభిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు అధిగమించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం వృత్తిలో కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది, ఆశించినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సానుకూల పరిస్థితులు మహిళలకు పెరుగుతాయి, గృహ విషయాలు అనుకూలిస్తాయి, పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది, మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రుత్వాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వృద్ధి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, సమస్యలు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక అవరోధాలు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను అధిగమించగలుగుతారు, విజయాలు దగ్గరవుతాయి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. వేచి చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు, సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధికై తహతహా పెరుగుతుంది, క్లిష్ట సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు, భూ లావాదేవీల విషయంలో ఇప్పుడు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు, శత్రువులు మిత్రులు అవుతారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, నూతన పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ ఆనందానికి దారితీస్తుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు అధిగమించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి వైద్య వృత్తి వారికి పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంత పరిస్థితులు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృశ్య సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృశ్య వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గట్టి కృషితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మందత్వం విద్యార్థులకి కొనసాగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేపట్టి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. గట్టి కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా ప్రారంభమవుతుంది. విద్యార్థులకి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విద్యాపరమైనటువంటి విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలు కొనసాగించలేకపోతారు. ఆరోగ్య పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది. సానుకూల వార్తలు తగ్గుతే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక సంబంధిత విషయాల్లో జగడాలు జటిలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. అన్ని రంగాల వారికి గట్టి కృషి తప్పనిసరి. పునః ప్రయత్నాలు తప్పనిసరి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఎయిర్నాట్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అంతిమ విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా క్రమక్రమంగా లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో గెలుపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్థిరంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కఠిన నిర్ణయాలతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. సానుకూల వార్తలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఇంపును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మళ్లీ ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు, విద్యలో అవగాహనతో కూడిన విషయాలు సమర్థతను పెంచుతాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మహిళలకు ఆనందకర సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం వృత్తిలో లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధిని కలిగించేటువంటి సంభాషణలు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి, విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ఏలి నడుచుని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్లో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, ప్రశాంతత పెరగాలని, మనస్పర్ధలు మానసిక క్లేశాలు దూరం కావాలని, ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు కలగాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవాలంటే ప్రసిద్ధ దేవాలయంలో పౌర్ణమి రోజు నిద్ర చేయాలి. పౌర్ణమి రోజు దేవాలయంలో చేసే నిద్ర జన్మ జన్మల దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతి నెలలో కూడా బుధవారం పూట, శనివారం పూట, సాయంకాలం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రాతర్ విష్ణుం సాయే శివం అంటుంది శాస్త్రం. అంటే ఉదయం పూట విష్ణుమూర్తి ఆలయ దర్శనం, సాయంకాలం శివాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. అమ్మవారి దేవాలయాలు సాయంకాలం దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భార్యాభర్తల విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు అధిగమించడానికి గురువారం పూట లక్ష్మీనారాయణుల ఆలయ దర్శనం చేసి జామ పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గురువారం పూట దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుని పటిక బెల్లం పండ్లు ఆలయంలో నివేదన చేసినట్లయితే గురుబలం పెరిగి వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయి. స్వగృహ నిర్మాణంలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే శుక్రవారం పూట ఇలవేల్పు ఆలయాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా ఆ ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఏదైనా జీవనదీ తీరంలో ఉన్న దేవాలయం దర్శనం చేసుకుని ఒక రాత్రి నిద్రించాలి. లేదా పుష్కరిణి ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించి ఒక రాత్రి ఆ దేవాలయంలో నిద్ర చేసినా కూడా కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.